హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక కొత్త టాపిక్తో వచ్చాము అదే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ లేదా ఇండియన్ కౌన్సిల్స్ చట్టం పంతొమ్మిది తొమ్మిది ఈ యాక్ట్ లేదా కొత్త చట్టం అనేది మన భారతదేశ పరిపాలనా విధానంలో కొన్ని మార్పులను తీసుకొని వచ్చింది ఈ చట్టం కంటే ముందు మన భారతదేశంలో పంతొమ్మిది తొంభై రెండులో ఇండియన్ కౌన్సిల్స్ చట్టం రూపొందించబడింది మళ్ళీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక కొత్త చట్టం ముందుకొచ్చింది ఆల్రెడీ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఉండగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కొత్త చట్టం చేయడానికి అసలు కారణం ఏంటి ఇంకా ఈ పరిపాలనా విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయాలు ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ అసలు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ చట్టం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అని తెలుసుకోవాలంటే మనం నైన్టీన్ నాట్ నైన్ కంటే త్రీ ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి అంటే నైన్టీన్ నాట్ సిక్స్లో భారతదేశంలో కొన్ని మార్పులు జరిగినాయి ఆ మార్పులు ఏంటో ఒక్కసారి చూద్దాం ఇండియాలో నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ విభజన జరిగింది ఆ బెంగాల్ విభజన మత ప్రాతిపదికన జరిగింది బెంగాల్ ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించారు ఒక ప్రాంతాన్ని ముస్లిం మెజారిటీ ప్రాంతంగా విభజిస్తే ఇంకొక ప్రాంతాన్ని హిందూ మెజారిటీ ప్రాంతంగా విభజించారు హిందూ మెజారిటీ ప్రాంతంలోని హిందువులు ఈ డిషన్కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఈ నిరసనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ తన వైఫల్యాలను కప్పిబుచ్చుకోవడానికే కావాలనే బెంగాల్ ప్రావిన్స్ని మత ప్రాతిపదికన విభజించి హిందూ ముస్లింస్ మధ్యన గొడవలు అంటే చిచ్చు పెట్టి దీన్ని బెనిఫిట్గా చేసుకొని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ బెంగాల్ విభజనను వ్యతిరేకించింది కానీ తూర్పు బెంగాల్ ప్రాంతంలోని ముస్లిమ్స్ మాత్రం ఇప్పుడు అదొక ముస్లిం మెజార్టీ ప్రాంతంగా ఏర్పడింది కాబట్టి ఇక్కడైనా అక్కడ ముస్లింస్ బతుకులు మారుతాయి సో బ్రిటిషర్లు మంచి పనే చేసారు బెంగాల్ ప్రాంతాన్ని విభజించి ఎందుకంటే ఇప్పుడు తూర్పు బెంగాల్ ప్రాంతంలో ముస్లింస్ మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు డెవలప్ అవుతారు అని అనుకున్నారు అలా భావించిన ముస్లిమ్స్ ఏం చేశారంటే ఇక మన ముస్లిమ్స్కి కొత్త ప్రావిన్స్ ఏర్పడింది అని తెలియంగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అపోజ్ చేస్తుంది అని అంటే దాని అర్థమైంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముస్లింలు డెవలప్ అవ్వడం ఇష్టం లేదు ముస్లింస్ ఎదుగుతా అంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అందుకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విభజనను వ్యతిరేకిస్తుంది అని ముస్లింస్ అందరు భావించి ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఆరులో ఒక కొత్త ముస్లిం పార్టీని ఏర్పాటు చేశారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే ఒక మతతత్వ పార్టీ ఏర్పాటైంది ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏం చేసిందంటే బ్రిటిష్ ప్రభుత్వం ముందు రెండు డిమాండ్స్ని పెట్టింది మొట్టమొదటి డిమాండ్ ఏంటిదంటే ముస్లిమ్స్కి ఒక సపరేట్ ఎలక్ట్రొరేట్ని క్రియేట్ చేయాలని ఒక ప్రతిపాదన ముందుకు పెట్టింది ఈ సపరేట్ ఎలక్ట్రోరేట్ అంటే ఏంటిదంటే ఎక్కడైతే ముస్లిం మెజార్టీ ప్రాంతాలు ఉంటాయో ఆ ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లో ఓన్లీ ముస్లిం అభ్యర్థి మాత్రమే ఆ ఎన్నికల్లో నిలబడాలి అంతేకాకుండా ముస్లిం అభ్యర్థులు మాత్రమే ఆ ఎన్నికల్లో ఓటేయాలి వేయాలి అంటే ఇక్కడ హిందూస్ కానీ వేరే రిలీజియన్ వాళ్ళు కానీ ఎన్నికల్లో పాల్గొనరాదు అంటే కాంటెస్ట్ చేయరాదు అంతేకాకుండా ఆ ఎన్నికల్లో ఓటు కూడా వేయరాదు సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ముస్లిమ్స్కి ఒక సపరేట్ ఎలక్ట్రోలేట్ సో ఇదొక మొట్టమొదటి డిమాండ్ ఇక రెండో డిమాండ్ ఏంటిదంటే ఎయిటీన్ నైంటీ టూ ఇండియన్ కౌన్సిల్స్ చట్టం ప్రకారం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు ఆ ఆరుగురు సభ్యులు కూడా బ్రిటిషర్లే ఉన్నారు తప్పితే అందులో ఇండియన్స్కి అవకాశం దక్కలేదు ఇప్పటివరకు సో ఇప్పుడు ఇండియన్ ముస్లిం లీగ్ ఏమని చెప్తాందంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని ఆరుగురు సభ్యుల్లో కేవలం నలుగురు మాత్రమే బ్రిటిషర్లు ఉండాలి మిగతా ఇద్దరు ఇండియన్స్ ఉండాలి ఆ ఇద్దరు ఇండియన్స్లో కూడా ఒకరు ముస్లిం అయి ఉండాలి ఇంకొకరు నాన్ ముస్లిం అంటే వేరే ఏ రిలీజన్ అన్న పర్లేదు కానీ ఒకరు మాత్రం ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి ఇంకొకరు నాన్ ముస్లిం ఉండాలి అలా ఈ రెండు డిమాండ్లు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ బ్రిటిష్ ప్రభుత్వం ఉంచింది ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చెప్తుంది అని అంటే వాళ్ళు బెంగాల్ విభజనను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఇంకొక డిమాండ్ ఏంటంటే బ్రిటిష్ ఇండియా పరిపాలనలో దాదాపు అందరు బ్రిటిషర్లే ఉన్నారు ఇక ఇండియన్స్కి అవకాశం ఇయ్యరా సో ఇండియన్స్ని కూడా కొంచెం చేర్చుకోండి కొంచెం మా సంఖ్యను కూడా పెంచండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సో ఇవన్నీ పరిస్థితుల మధ్యన ఖచ్చితంగా కొన్ని రీఫార్మ్స్ అంటే కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడింది అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బ్రిటెన్లో అధికారం మార్పిడి జరిగింది బ్రిటెన్లో లిబరల్ పార్టీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది కొత్తగా అధికారంలోకి వచ్చిన లిబరల్ పార్టీ ఏమని భావించిందంటే ఇకనైనా ఇండియాలో కొంచెం ఇండియన్స్కి పొలిటికల్ ఫ్రీడమ్ ఇద్దాం అటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు అటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఇద్దరిని కూడా సంతృప్తి పరిచే సవరణలు చేద్దాం అని భావించి ఈ బాధ్యతను ఎవరికి అప్పగిస్తుంది అంటే అప్పటి వైస్ వైస్రాయ్ అయిన లార్డ్ మింటోకి మరియు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అయిన లార్డ్ మార్లేకి అప్పగిస్తుంది వీళ్ళిద్దరు కలిసి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో బ్రిటన్ పార్లమెంట్ ముందు కొన్ని సిఫార్సులు చేసి ఒక చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ ముందు ఉంచితే దాన్ని బ్రిటెన్ పార్లమెంట్ ఆమోదిస్తుంది అలా పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ ముందుకొచ్చింది ఈ యాక్ట్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన మింటో అండ్ మార్లే పేరు మీదనే ఇవి మింటో మార్లే రిఫార్మ్స్ లేదా మింటో మార్లే సవర్నర్లుగా పిలవబడ్డాయి మింటో మార్లే రిఫార్మ్స్ లేదా మింటో మార్లే సంస్కరణల ద్వారా భారతదేశ పరిపాలనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో మనం ఫైవ్ పాయింట్స్ ద్వారా డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ కంట్రోల్ అంటే ఇంతకుముందు భారతదేశాన్ని బ్రిటిషర్లు ఎట్లా కంట్రోల్ చేసేటోళ్ళు ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తాను రెండోది అడ్మినిస్ట్రేషన్ అంటే పద్దెనిమిది తొంభై రెండు ఇండియన్ కౌన్సిల్స్ చట్టం ప్రకారం అడ్మినిస్ట్రేషన్ ఎలా సాగింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిది ఇండియన్ కౌన్సిల్స్ చట్టం ప్రకారం ఏం మార్పులు జరిగినాయి ఇక మూడోది సెంట్రల్ లెజిస్లేటర్ సెంట్రల్ లెజిస్లేటర్ అంటే సెంట్రల్ లెవెల్లో ఎలాంటి మార్పులు జరిగినాయి మరియు ఫోర్త్ పాయింట్ ప్రొవిన్షియల్ లెజిస్లేటర్ అంటే ప్రొవిన్షియల్ లెవెల్లో ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే సంస్థాన పరంగా ఇక ఐదోది ఇంపాక్ట్స్ అంటే ఈ మింటో మార్లెస్ సంస్కరణల ద్వారా ఎలాంటి ఇంపాక్ట్స్ చోటు చేసుకున్నాయి ఇవన్నీ విషయాలను మనం ఇప్పుడు మన ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ కంట్రోల్ అసలు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం ఎయిటీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసేది ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాను నియమించేది ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఎవరు ఉండేటోడు అని అంటే బ్రిటన్ పార్లమెంట్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండేటోడు ఆ క్యాబినెట్ మినిస్టర్ని ఏం చేసేటోళ్ళు అంటే భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా అపాయింట్ చేసేటోళ్ళు ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మన వైస్ రాయ్ ఆఫ్ ఇండియా సహాయంతో భారతదేశ పరిపాలనను చూసుకునేటోడు అంటే ఇండైరెక్ట్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద వైస్ రాయ్ ఆఫ్ ఇండియా ఉంటాడు వైస్ రాయ్ ఆఫ్ ఇండియా మన భారతదేశ పరిపాలనా బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా చూసుకుంటాడు అన్నట్టు ఇందులో ఏమైనా మార్పులు జరిగినాయంటే అంటే పంతొమ్మిది వందల తొమ్మిది యాక్ట్లో ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు ఇప్పుడు కంట్రోల్ పద్దెనిమిది వందల తొంభై రెండు యాక్ట్లో ఎలాగుండేదో పంతొమ్మిది వందల తొమ్మిది యాక్ట్లో కూడా కంట్రోల్ యాస్టీస్గానే ఉంది బ్రిటిష్ ప్రభుత్వం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాను నియమిస్తుంది అతను వైస్రే ఆఫ్ ఇండియా సహాయంతో పరిపాలనా బాధ్యతలు చూసుకుంటాడు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇటు వైస్రే ఆఫ్ ఇండియా మరియు బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్యవర్తిలాగా అన్నట్టు అంటే ఇటు ఇన్ఫర్మేషన్ అటు అటు ఇన్ఫర్మేషన్ ఇటు ఇచ్చేది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇక అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనలో ఎలాంటి మార్పులు జరిగినా ఒక్కసారి చూద్దాం ఇంతకుముందు ఎయిటీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఒక వైస్రాయ్ ఉంటాడు అంటే మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టు అప్పట్లో వైస్రాయ్ ఇండియాకు ఆయన కింద సిక్స్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉండేది అంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీ కింద అమిత్ షా పీయూష్ గోయల్ వాళ్ళు ఎట్లున్నారో అట్లనే క్యాబినెట్ మినిస్టర్స్ లాగా అనమాట అట్లనే అప్పట్లో వైస్రాయ్ కింద సిక్స్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది అందులో వాళ్ళకు సిక్స్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వబడేవి ఒకరికి హోమ్ ఇంకొకరికి రెవెన్యూ ఇంకొకరికి లా ఇంకొకరికి మిలిటరీ ఫైనాన్స్ పబ్లిక్ వర్క్స్ అలాగనమాట కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ఎయిటీన్ నైంటీ టూ యాక్ట్లో ఈ పోస్ట్ అన్ని బ్రిటిషర్లకే ఇచ్చేవాళ్ళు అంటే ఇందులో ఇండియన్స్కి అవకాశం దక్కేది కాదు అంటే ఒక ఇండియన్ క్యాబినెట్ మినిస్టర్ కాలేకపోయేటవాడు కానీ ఇప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిది యాక్ట్ ప్రకారం ఒక వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉంటాడు అతని కింద సిక్స్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది ఆ సిక్స్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక్క మెంబర్ అంటే లా మెంబర్ ఒక ఇండియన్ ఉంటాడు అలా ఒక ఇండియన్ ఎస్పి సిన్హా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే వ్యక్తి మొట్టమొదటిసారి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యత్వం పొందిండు అంటే ఒక భారతీయుడిని తీసుకోవడం ఇదే మొట్టమొదటిసారి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఇన్ వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటి భారతీయుడు ఎవరు అనంటే అతనే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈ పాయింట్ని బ్రిటిషర్లు యాడ్ చేయగానే ఇండియన్ ముస్లిం లీగ్లో కొంచెం అసంతృప్తి అనేది కనబడ్డది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక డిమాండ్ని పెట్టారు అది ఏం డిమాండ్ అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇద్దరు భారతీయులని తీసుకోవాలి ఆ ఇద్దరులో ఒకరు ముస్లిం అయి ఉండాలి ఒకరు నాన్ ముస్లిం అయి ఉండాలి అని అన్నారు బట్ ఇక్కడ బ్రిటిషర్లు ఆ పాయింట్ని కన్సిడర్ చేయలేదేమో పాపం దాన్ని వడ్డించుకోలేదేమో అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే ఒక్కరే ఇండియన్కి అవకాశం ఇచ్చారు అది కూడా ఒక నాన్ ముస్లింకి ఇచ్చారు ఇక సెంట్రల్ లెజిస్ట్రేటర్లో ఎలాంటి మార్పులు జరిగినాయి ఒక్కసారి చూద్దాం సెంట్రల్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి మార్పులు జరిగినాయో తెలుసుకోవాలంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో యాక్చువల్గా ఎట్లుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి యాక్చువల్గా ఎయిటీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారం ఒక వైస్రాయ్ ఉంటాడు ఆ వైస్రాయ్ కింద ఆరుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉంటారు మరియు అడిషనల్ మెంబర్స్ ఉంటారు ఆ అడిషనల్ మెంబర్స్ ఎట్లా అంటే మినిమం పది మంది ఉంటారు మాక్సిమం పదహారు మంది ఉంటారు ఈ మాక్సిమం పదహారు మెంబర్స్ అడిషనల్ మెంబర్స్లో కొంతమంది అఫీషియల్ మెంబర్స్ ఉంటారు మరియు కొంతమంది నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు అలా అఫీషియల్ మెంబర్స్ సిక్స్ ఉంటారు ఆ సిక్స్ మెంబర్స్ కూడా వైస్రాయ్ ద్వారా నామినేట్ చేయబడతారు ఇక నాన్ అఫీషియల్ మెంబర్స్ పది మంది ఉంటారు ఆ నాన్ అఫీషియల్స్ పది మందిలో ఐదుగురు సభ్యులు వైస్రాయ్ ద్వారా నామినేట్ చేయబడతారు ఇంకో నలుగురు ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఆఫ్ బెంగాల్ బాంబే మద్రాస్ మరియు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ నుంచి ఎన్నుకోబడతారు ఇక ఇంకొకరు నామినేటెడ్ బై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ కలకత్తా ద్వారా నామినేట్ చేయబడతారు అలా సెంట్రల్ లెజిస్లేటర్ పనిచేసేది ఇప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిది యాక్ట్ ప్రకారం ఇందులో ఎలాంటి మార్పులు జరిగినా ఒక్కసారి చూద్దాం వైస్ రాయ్ ఉంటాడు సిక్స్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది వాళ్ళతో పాటు అడిషనల్ మెంబర్స్ ఇంతకుముందు అడిషనల్ మెంబర్స్ మినిమమ్ టెన్ మ్యాక్సిమమ్ సిక్స్టీన్ ఉండే దాన్ని చేంజెస్ ఏం చేశారు అంటే మినిమం సిక్స్టీన్ మ్యాక్సిమం అరవై మంది ఉండేటట్టు చేశారు ఆ అరవైలో అఫీషియల్ మెంబర్స్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉంటే ఆ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ని కూడా వైస్రాయ్ నామినేట్ చేస్తాడు ఇక నాన్ అఫీషియల్ మెంబర్స్ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ సంఖ్యను ముప్పై రెండుకు మార్చారు ఆ ముప్పై రెండు మందిలో ఐదుగురు నామినేటెడ్ బై వైస్రాయ్ ఇంతకుముందు లాగానే ప్లస్ పన్నెండు మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుంచి అంటే బెంగాల్ బాంబే మద్రాస్ మరియు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుంచి ఇండైరెక్ట్గా ఎన ఎలక్ట్ అయ్యి వస్తారు ఇక ఇద్దరు నామినేటెడ్ బై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ కలకత్తా అన్నాం కదా వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అయ్యే వస్తారు సో ఇందులో ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే పదమూడు మంది స్పెషల్ ఎలక్టోరేట్ నుంచి నామినేట్ అవుతారు ఆ పదమూడు మంది కూడా ఎట్లా అంటే ఎవరంటే వాళ్ళు ఐదుగురు ముస్లిమ్స్ ఆరుగురు జమీందారులు ఇద్దరు బిజినెస్మెన్ ఈ ఐదుగురు ముస్లిమ్స్ ఎట్లా ఎలక్టర్ వస్తారంటే సపరేట్ ఎలక్టోరేట్ అంటే మన ముస్లిమ్స్కి ఇంతకుముందు సపరేట్ ఎలక్టోరేట్ అనే ఒక డిమాండ్ ఉండేది ఆ డిమాండ్ ప్రకారం ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఉంటాయో ఆ ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కేవలం ముస్లిం మాత్రమే నిలబడాలి అంటే ముస్లిం మాత్రమే కాంటెస్ట్ చేయాలి మరియు ఓటింగ్ కూడా ముస్లిం మాత్రమే చేయాలి సో ఈ ప్రతిపాదనను ఇండైరెక్ట్గా అంటే ఈ యాక్ట్లో ప్రవేశపెట్టారు కాబట్టి ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నట్టే బ్రిటిష్ వాళ్ళు ఇలా మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కమ్యూనల్ రిప్రజెంటేషన్ని ఇంట్రడ్యూస్ చేసారని చెప్పుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే సెంట్రల్ లెజిస్లేటర్లు ఎయిటీన్ టూ యాక్ట్ ప్రకారం సభ్యులు ఫైనాన్స్ డిస్కషన్స్ చేయొచ్చు అంటే ఆర్థిక విషయాలపై డిస్కషన్స్ మాత్రం చేయొచ్చు కానీ ఆర్థిక బిల్లులపై ఓటింగ్ చేసే అధికారాన్ని అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం కల్పించలేదు ఇంకొకటి ఏంటంటే అదనపు సభ్యులు అంటే అడిషనల్ మెంబర్స్ క్వశ్చన్స్ అడగచ్చు బట్ ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మళ్ళీ ఆన్సర్ విన్న తర్వాత కౌంటర్ కౌంటర్ క్వశ్చన్ వేసే అధికారాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎయిటీన్ నైంటీ టూ యాక్ట్లో కల్పించలేదు బట్ యాజ్ ఇన్ నైన్టీన్ జీరో నైన్ యాక్ట్ అంటే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులో అంటే యాక్ట్లో ఫైనాన్స్ డిస్కషన్స్తో పాటు ఫైనాన్స్ బిల్స్పై ఓటింగ్ చేసే అధికారాన్ని సభ్యులకు కల్పించింది బ్రిటిష్ ప్రభుత్వం అంతేకాకుండా అడిషనల్ మెంబర్స్ అంటే అడిషనల్ సభ్యులు ఇంతకుముందు క్వశ్చన్స్ అడగచ్చు ఇప్పుడు ఆన్సర్స్ విన్న తర్వాత కౌంటర్ క్వశ్చన్స్ కూడా వేయచ్చు ఇవన్నీ అధికారాలను కల్పించింది ఇప్పుడు కొత్త చట్టం ఇక ప్రొవిన్షియల్ లెజిస్లేటర్ ఏడు స్థానాల్లో ప్రొవిన్షియల్గా లెజిస్లేటర్ని ఏర్పాటు చేశారు మద్రాస్ బాంబే బెంగాల్ మరియు యునైటెడ్ ప్రావిన్స్ కలిపి యాభై అదనపు మెంబర్స్ని కేటాయిస్తే పంజాబ్ బర్మ మరియు అస్సాంకి ముప్పై అడిషనల్ మెంబర్స్ని కేటాయించారు మోర్లే రిఫార్మ్స్ కారణంగా ఎలాంటి ఇంపాక్ట్స్ చోటు చేసుకునే ఒకసారి చూద్దాం నెంబర్ వన్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయింది ఇప్పుడు ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరియేట్ని పెట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే హిందూ ముస్లింస్ మధ్యన ఒక గీత గీసిందనే చెప్పాలి అంటే ఒక కమ్యూనిటీ వైజ్గా రిప్రజెంటేషన్ని ఇంట్రడ్యూస్ చేసిందనే చెప్పాలి ఇక రెండో ఇంపాక్ట్ ఏంటిదంటే ఈ చట్టం ద్వారా మన బ్రిటిష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ని బ్రిటిష్ ప్రభుత్వం పెంచగలిగింది అంటే ఇప్పుడు బ్రిటిష్ ఇండియన్ పరిపాలనలో అంటే అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ యొక్క సంఖ్య కొంచెం పెరిగిందని మనం చెప్పుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ మింటో మార్లే రిఫార్మ్స్ మళ్ళీ వేరే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బై